దేశంలో కేంద్రం పొడిగించిన లాక్డౌన్ గడువు మే మూడుతో ముగుస్తుంది ఇక తెలంగాణలో అయితే మే ఏడు వరకు కొనసాగుతుంది ఇక ఆ తర్వాత పరిస్థితి ఏమిటి లాక్డౌన్ ఎత్తివేసే విషయంలో కేంద్రం ఎలా వ్యవహరిస్తోంది అప్పటికీ కేసులు తగ్గుముఖం పడతాయా ఇలాంటి ప్రశ్నలు సగటు భారతీయుడికి కామన్గా వచ్చే డౌట్లు అయితే లాక్డౌన్ ముగిసాక కూడా ఇక్కడ మనం భౌతిక దూరం మాస్కులు వంటివి మనుషుల జీవితాల్లో ఒక భాగం అయిపోతున్నాయి ఇక ప్రభుత్వం ప్రజా రవాణా పునరుద్ధరణపై ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు సమాచారం మే మూడు తర్వాత దూర ప్రయాణికులకు రైళ్లు విమానాలు అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది జిల్లాలు ప్రాంతాల వారీగా కొంత సడలింపు ఇచ్చే అవకాశం ఉంది గ్రీన్ ఆరెంజ్ రెడ్ జోన్లో చేర్చిన ప్రాంతాల్లోని పరిస్థితులను ప్రభుత్వం తరచూ సమీక్షిస్తూనే ఉంది సడలింపులు ఎక్కువ ఇస్తే ముందుగా గ్రీన్ జోన్ వారికే పరిమితం అవుతుంది ఇక రవాణా వ్యవస్థ విషయంలో ఒక చర్చకు వచ్చింది ఈ సర్వీసులను పునః ప్రారంభించేందుకు మంత్రులు కూడా వెనకాడినట్టు సమాచారం అయితే లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వారి కోసం ప్రత్యేక రవాణా సదుపాయాలను ఏర్పాటు చేసే అంశం కూడా మంత్రుల చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది మొత్తంగా మే పదిహేను తర్వాతే భారత్ లో పరిస్థితిపై సరైన అంచనాకు రాగలమని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం ఇది ప్రభుత్వానికి సంబంధించిన విషయం ఇక విషయానికి వస్తే లాక్డౌన్ అయిపోతుంది హాయిగా మనం తిరిగి వచ్చేమో అనుకుని మాత్రం అస్సలు బయటకు రావద్దు ఇన్నాళ్ళు కూడా ప్రభుత్వాలు గడ్డాలు పట్టుకొని బతిమిలాడాయి ఇంట్లోనే ఉండండి బాబు ఇంట్లోనే ఉండండి అమ్మా అంటూ వేడుకున్నాయి కానీ మనం బయటకు వచ్చినాక కొత్త కొత్త సమస్యలు ఇప్పుడు పుట్టుకురాబోతున్నాయి అవును మన ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి గాని ఇప్పటి మనల్ని కాపాడగలిగారు కానీ ఒక్కసారి అడుగు పెడితే సమస్యే ఎలాగంటారా ఒక్కసారి మీరు బయటకు వచ్చి ఆటో ఎక్కాలి అన్న అనుమానమే ఆటో ఇంతకు ముందు ఎవరెక్కారో వారికి ఎవరికి పాజిటివ్ ఉందో లేదా వారికి తెలియకుండా మరి వారికి ఉంటే ఊరికే ఉంటది కదా ఎక్కిన వారికి కూడా అంటుకుంటుంది ఇలా లేని పోని డౌట్లు అసలే మనకి కాస్త కలుపుగొలుతాం ఎక్కువ కనపడిన మనిషికల్లా ముందు షేక్ హ్యాండ్ ఇచ్చేస్తూ ఉంటాం మరి ఇవన్నీ కూడా ఇప్పుడు అనుమానాలే అవుతాయి మనిషిని మనిషి అనుమానించడంతోనే రోజంతా గడిచిపోతుంది సరే ఇక కారు ఉందలే కారులో వెళ్దాం అనుకుంటారా సొంత కారులో షికార్కు వెళ్ళినా కానీ ఇక్కడ సమస్యలు ఎదురయ్యే అవకాశం చాలా పుష్కలంగా ఉంది కారు ఎక్కి మార్కెట్కో లేదంటే బంధువులకో బయలుదేరారు మీరు వెళ్ళి కారు దిగి పని చూసుకొని మళ్ళీ వచ్చే వరకు కూడా అన్ని అనుమానాలే అది మీ కారు కంటిందేమో ఇంటికి వచ్చి ఆ కారు క్లీన్ చేయాలేమో ఇలా లేనిపోని అనుమానాలతో విసిగెత్తిపోతారు ఇక మనకు నచ్చిన వారితో కూడా అస్సలు ఫ్రీగా ఉండలేం వారు బయటికి వెళ్ళొచ్చారు అన్న అనుమానం మదిలో మెదులుతూ ఉంటుంది ఇక ఏమి తాగాలన్నా ఏమన్నా తినాలన్నా కూడా భయమే ఇక ఎవరైనా సరే అభిమానంతో ఇచ్చినా దాన్ని అనుమానంతో చూస్తూ ఉంటాం లేనిపోని అబద్ధాలు కల్పించుకుని చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుంది ఇక అడుగడుగున రోడ్ల మీద ఎవడు దగ్గాడో ఎవడు ఉమ్మి వేశాడో ఏం చేశాడో కూడా తెలియని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఒకవేళ మీకు అవకాశం ఇస్తే ఫంక్షన్స్ అని ఫ్రెండ్స్ మీటింగ్స్ అని పుట్టిల్లని అత్తారిల్లని ఇలా ఎక్కడ పడితే అక్కడికి తిరగడానికి అస్సలు ప్రయత్నించకండి జనంలో ఉన్నా సరే సామాజిక దూరం మనం పాటించుకోవాల్సిందే ఇప్పటిదాకా బయటికి వెళ్తే పోలీసులు కొడుతున్నారని పోలీసుల మీద జోకులు సెటైర్లు వేసింది చాలు ఎందుకంటే ఇప్పుడు ఆ జోకులన్నీ మన మీద మనమే వేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి దేశ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా లాక్డౌన్ ఎత్తివేసినా మనం మాత్రం మన పరిధిలోనే ఉండాలి కాబట్టి ఇన్ని ఇబ్బందులు తలెత్తుతాయి ఇక మొత్తంగా చూసుకుంటే ఈ లాక్డౌన్ కూడా మంచికే అని మాత్రం భావించాలి ఈ లాక్డౌన్ వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డామో అన్ని లాభాలు కూడా ఉన్నాయని పర్యావరణ పరిరక్షకులు అంటూ ఉన్నారు గడిచిన శతాబ్దాలతో పోలిస్తే వర్తమాన కాలంలో మనిషి సాధించిన సాంకేతిక అభివృద్ధి ప్రకృతినే సవాల్ చేసే స్థాయికి వెళ్లిపోయింది ఈ నేపథ్యం నుంచి మనం చూసినప్పుడు సైన్స్ కి అందని వైరస్లు వెల్లువలా వచ్చే అవకాశం ఉందని గతంలోనే చెప్పారు కానీ అది ఇప్పుడు బయటపడితే కానీ అర్థం కాలేదు ఇక ప్రతి చోట ఉండే కాలువలు కానీ చెరువులు కానీ నదులు కానీ కూడా పరిశుభ్రంగా మారిపోయాయట ఎందుకంటే యాభై శాతానికి పైగా నది శుద్ధి అయిపోయిందట పరిశ్రమలకు తలుపులు వేశాక అక్కడి పరిశ్రమల వ్యర్థాలు ఒక్కటి కూడా బయటకు రాలేదు ఇక పెండ ప్రధానాలు ఇతరత్రా కూడా అక్కడ ఏవీ లేకపోవడంతో నది శుద్ధిగా తయారైపోయింది ఇక ఢిల్లీ అంటేనే కాలుష్య వాతావరణం అని మంచి పేరుంది ఈ లాక్డౌన్ కారణంగా దాదాపుగా మూడేళ్ల వరకు ఢిల్లీకి కాలుష్యం బెడద ఉండదు అన్న భరోసా ఇచ్చేలా తయారైందని కూడా చెబుతూ ఉన్నారు చిల్లర తిల్లు అలరి వేషాలు ఇలాంటివన్నీ కూడా ఆగిపోయాయి మందు దుకాణాలు బంద్ కావడంతో మద్యం నిషేధాలు ఎన్ని పెట్టినారా అని కట్టడి వచ్చిపడింది మనిషి విలువ మానవత్వపు పరిమళాలు పెరిగాయి మొత్తంగా తనను తాను తెలుసుకునే అవకాశం మనిషికి ఈ లాక్డౌన్ వల్ల దక్కింది ఏది అవసరమో ఏది అనవసరమో బాగా తెలిసింది ఎలా బ్రతకాలో అన్న భయాల నుంచి ఎలా బ్రతకొచ్చు అని ధైర్యం కలిగింది రోడ్డు ప్రమాదాలు లేని రోజులు పరిశుభ్రతను ప్రతిరోజు పాటించే మనుషులు ఒకరికి ఒకరిగా అంతా ఒకటిగా కలిసి నడిచే ఉత్తమమైన కల్చర్ ఇవన్నీ ఈ లాక్డౌన్ వల్లనే కదా నేర్చుకున్నాం మొత్తానికి ఈ లాక్డౌన్ తర్వాత కూడా ఇలాగే ఉండాలనేది నా అభిప్రాయం మరి మే రెండవ వారంలో కానీ ఏదైనా ఒక కొలిక్కి రాదు బయటికి తిరిగే అవకాశాలు ఉంటాయి అది కూడా నియమ నిబంధనలతో మరి లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ప్రజలు ఎలా బ్రతకాలి అన్నదానపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ మేము రెండు అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి